రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు, అలాగే ఈ ట్రస్ట్ బాధ్యతలు చూస్తున్న దామోదర్ గారు, ఇతర పెద్దలారా, మిత్రులారా, ఈ హాల్లో ఇది ప్రారంభించుకున్నప్పటి నుంచి మనం చాలా కార్యక్రమాలు జరుపుకున్నాం. కానీ భారంగా జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం ఇది, సీతారాం యెచూరి గారి సంస్మరణ సభ. ఎంతో ఉత్తేజంగా, ఆవేశపూరితంగా, ఆహ్లాదకరంగా మనం చాలా ఇక్కడ జరుపుకున్నాం. కానీ ఈసారి మాత్రం చాలా బాధాకరంగా, భారంగా ఇక్కడ మనం అందరం చేరాం. ఈరోజు మనం గమనిస్తే సీతారాం యెచూరి గారు చనిపోయిన నాటి నుంచి ఈ రోజు దాకా కూడా భారతదేశ వ్యాప్తంగా కొన్ని వందల రకాలైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ రకరకాలుగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం. బహుశా దేశంలో ఆయనేమీ పదవుల్లో లేడు, ఆయనేమీ పెద్ద అంబానీలాగా లేకపోతే అదానీలాగా వ్యాపారి కాడు, లేకపోతే సుబ్రహ్మణ్యం గారిలాగా చాలా సీరియస్ సీనియర్ కార్డియాలజిస్ట్ లాంటి వాడు కూడా కాదు. కానీ ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని దానికోసం జీవితం చివరి క్షణం దాకా ఖర్చు పెట్టి దాని చుట్టూ రాజకీయాలు నడిపి ఆ రాజకీయాలని ఆ భావజాలాన్ని మిగతా అందరికీ కూడా వంటబెట్టించేదానికి ప్రయత్నం చేస్తూ దాని చుట్టూ అందరినీ ర్యాలీ చేసే పని చేస్తూ ఆయన జీవితాన్ని ముగించాడు. ఇందాక శ్రీనివాసరావు చెప్పినట్టు కొంచెం అర్ధాంతరంగా కూడా ముగించాడు. ఈ రోజున రాజకీయాల్లో పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తికి అంత గౌరవాదరాలు ఎందుకు దక్కాయి? ఇది ప్రశ్న. ఇందాక కరుణాకర్ రెడ్డి గారు కూడా నిరాశాజనకంగా ఉంది వాతావరణం అన్నారు. వాస్తవం ఇందులో ఏం డౌట్ లేదు, మనందరికీ కూడా అది అనిపిస్తుంది. ఈ 2024 జనవరి నుంచి మే మధ్యలో అమెరికాలో ఉన్న ఒక పరిశోధన సంస్థ ప్యూ రీసెర్చ్ సెంటర్ అనేది మొత్తం ప్రపంచంలోని మానవుల ఆలోచన ధోరణులు ఎలా ఉన్నాయి అనే దాని మీద ఓ పరిశోధన చేసింది. అందులో భారతదేశం మీద కూడా చేసింది. ఆ సర్వే వివరాలు చూసినప్పుడు నిజంగా కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్టే మనకు కూడా గుండె జారిపోతుంది. అది ఏం చెప్తుంది? భారతదేశంలో ఉన్న 81% మంది ప్రజలు తమ మత విశ్వాసాలను కాపాడేటటువంటి వారే ప్రధానమంత్రిగా ఉండాలి అని కోరుకుంటున్నారు అని చెప్పింది. సార్ అర్థమైంది అనుకుంటా. 81% ఆఫ్ ద ఇండియన్స్ మా మత విశ్వాసాలను కాపాడేవాడు మాత్రమే మాకు ప్రధానమంత్రిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు అని ఆ రీసెర్చ్ రిపోర్టు బయటకు వచ్చింది. ఇంకా చాలా దేశాల్లో మనకంటే ఎక్కువ మంది కూడా, బంగ్లాదేశ్లో 91 మంది, పాకిస్తాన్లో 90% పైగా కోరుకుంటున్నారని కూడా అది చెప్పుకొచ్చింది. బాధాకరమైన వాతావరణం ఇది. పారిశ్రామిక విప్లవం తర్వాత, ప్రజాస్వామిక యుగాలు వచ్చిన తర్వాత పెట్టుబడిదారీ సమాజాలు కూడా ఏం కోరుకున్నాయనంటే రాజ్యాన్ని మతాన్ని దూరంగా పెట్టాలి అని చెప్పి అనుకున్నాయి. అది రాజ్యానికి మంచిది, మతానికి మంచిది అని కూడా చెప్పారు కొంతమంది తెలివిగా. అదొక పద్ధతిగా లౌకికత్వం అనేటటువంటిది ఒక ఆధునిక ప్రజాస్వామిక యుగ లక్షణంగా నిర్వచించుకుంది. దీని చుట్టూనే ఆధునిక చరిత్ర అంతా నడిచింది. చర్చిని దూరంగా పెట్టారు. మనం కూడా అలాగే రాజ్యాంగాన్ని రాసుకున్నాం. కానీ ఇదంతా అయ్యి
2024 నాటికి వచ్చేటప్పటికి భారతదేశం లాంటి దేశాల్లో కూడా మతము రాజ్యము కలగలిసే ఉండాలా, మతాన్ని నిలబెట్టగలిగిన వాడే ప్రధానమంత్రిగా ఉండాలా అని ఎంతమంది ప్రజలు అనుకుంటున్నారు అనేది నిజమే కానీ అయినట్టుగానైతే నిజంగా గుండె గుబీలు వినాల్సిందే, ఇందులో సందేహం ఉంది కనుక. ఈ వాతావరణంలో ఒకవైపు నుంచి చూస్తే మనం ఉన్నాం, ఇది ఆందోళన పడాల్సిన విషయం. ఏదన్నా గట్టిగా మాట్లాడాలనంటే కూడా ఇబ్బందికరంగానే ఉంది, కొంచెం వాక్యాలని సున్నితంగా నిర్మించుకొని మాట్లాడడం, నంగనింగగా మాట్లాడడం అనేది చాలామంది నేర్చుకుంటున్నటువంటి కళగా కూడా ఉంటున్న కాలంలో మనం ఉన్నాం. కానీ అదే సందర్భంలో సీతారాము దీనికి భిన్నంగా ఆలోచించి దీనికి ప్రత్యామ్నాయాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ ప్రత్యామ్నాయం కోసరంగా తాను పోరాడుతూ ఒక పార్టీని నిర్మిస్తూ మిగతా వాళ్ళందరినీ కూడా దాని చుట్టూ కలుపుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ తుదిశ్వాస విడిచినప్పుడు మొత్తం భారతదేశం ఆయన చుట్టూ ఇలాంటి వ్యక్తిని పోగొట్టుకున్నామని ఎందుకని నివాళులు అర్పించింది అని. నిజంగా జనమందరం అట్లే ఆలోచించేటట్టుగా ఉంటే ఈయన గురించి పట్టించుకోకుండా ఉండి ఉండాలి కదా, పని పట్టించుకున్నారు కదా. ఈ ఆశారేఖను కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది జరిగింది. కొద్దిమంది రకరకాల రాతలు రాసేవాళ్ళు ఉంటారు, ఆయన పార్టీ పని చూసుకోవడం కన్నా ఇతరుల పార్టీ పనిని చూసుకున్నాడు, అందువల్ల ఆయన ఇతర పార్టీలో గౌరవం పొందాడు కానీ ఆయన పార్టీ దెబ్బతినిపోయింది అని చెప్పి, ఆయన పార్టీ దెబ్బతినిపోయింది అనేదానికి వాళ్ళు కూడా విశ్లేషణలు చేసుకున్నారు. వాళ్ళు ఏం ఊరికే ఏం లేరు. వామపక్ష రాజకీయాలు బలంగా లేకుండా ఇందాక మనం అనుకున్న లౌకిక ప్రజాస్వామిక అభ్యుదయ భావజాలం అనేది బలంగా ముందుకు పోదు. ఆ పార్టీలు బలహీనంగా ఉండి వాటి భావజాలం మాత్రం బలంగా ఉండడం అనేటటువంటిది జరగదు. అయినా ఆ భావజాలానికి ఉన్నటువంటి గొప్పతనం దృష్ట్యా పార్టీలు బలహీనంగా ఉన్నప్పటికీ ఆ భావజాలాన్ని కాదనడం అనేటటువంటిది కష్టం. ఈరోజు దేశంలో ఆ పరిస్థితి కనిపిస్తాం, ఓ పెద్ద సంక్షోభం, ఆ సంక్షోభంలో దారి వెతుక్కునేటటువంటి ప్రయత్నం కూడా కనిపిస్తాం. అందుకనే ఈరోజు లౌకిక రాజకీయాలని ఇండియా పేరుతో నడిపేటటువంటి వాళ్ళు లౌకిక రాజకీయాలకు దూరంగా భిన్నంగా వ్యతిరేకంగా ఉండేటటువంటి రాజకీయాలు నడిపేటటువంటి వాళ్ళ మధ్య నెట్ట నిలువున గీత గీసినట్టుగా రాజకీయాలు విడిపోయినాయి. ఆ రకంగా రాజకీయాలు విడిపోవడం అనేటటువంటిది న్యాయమైన సంగతి, కరెక్టైన సంగతి. ఈ విడిపోయిన సందర్భంలో వీళ్ళందరికీ ఒక భరోసా ఇవ్వటం, వీళ్ళందరికీ ఒక దారి చూపటం, వీళ్ళందరికీ ఒక నిర్దేశం చేసేటటువంటి పని ఎవరు చేయాలని, ఎవరు ఈ భావజాలము ప్రాణప్రదము ఈ దేశానికి నమ్ముతారో వాళ్ళు చేయాలి, ఎవరు దీని కొరకు జీవితాలన్నింటినీ అంకితం చేశారో వాళ్ళు చేయాలి. ఈ పనిని ఇందాక మనం అనుకున్నంత దుర్మార్గంగా ఉండేటటువంటి పరిస్థితుల్లో మనం ఒక్కరమే చేయలేము, వీలున్నంత మంది కలిసి చేయాలా. ఈ కర్తవ్యానికి సంబంధించినంత వరకు ఎంతమందిని కలుపుకోగలిగితే అంత మంచిది. ఎన్ని పరిమితులు ఉన్నప్పటికీ, ఇంకా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ లౌకిక రాజకీయాలను నిలబెట్టుకోవడం వరకు ఈ దేశం నెట్ట నిలువున చీలిపోకుండా కాపాడుకునే దాని వరకు చూసినట్టుగానైతే ఎంత ఎక్కువ మందిని కూడగట్టగలిగితే ఈ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా అంత సరైంది. దానికి కావలసిన ప్లాట్ఫామ్స్ నిర్మించడం అనేటటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశపు రాజకీయాల్లో చాలా ముఖ్యమైంది అని అనుకున్నప్పుడు ఈ పాత్ర పోషించడానికి, ఈ పెళ్లికి గంట కట్టడానికి ఎవరు ముందుకు వస్తారు అని అంటే ఎవరు రావాలా, ఎవరు రాగలరు? ఒక్క వామపక్ష నాయకులు మాత్రమే రాగలరు, ఇంకెవరికి ఆ పరిస్థితి లేదు. ఆ పాత్రను సీతారాం యెచూరి పోషించాడు. ఆయనకు వ్యక్తిగతంగా ఉన్న స్టేచర్ కానీ ఇతర సామర్థ్యాలు కానీ గౌరవ ఆధారాలు కానివ్వండి కలగొలుపుతనం కానివ్వండి ఇవన్నీ అదనపు అంశాలు అవి ఉన్నాయి, అందులో ఏమి కాదనలే.